प्रेसिडेंट बॉबीनाम एसोसिएशन ऑफ इंडिया, प्रेसिडेंट साउथ एशियन बॉबीनाम फेडरेशन। यहाँ पे तेलंगाना स्टेट में हैदराबाद में 12th नेशनल बॉबीनाम चैंपियनशिप, जो कि 29 जून से लेकर 2 जुलाई तक आज संपन्न हुआ है। इसमें पूरे इंडिया से 18 स्टेट की टीमें 462 खिलाड़ियों ने इसमें भाग लिया है। हम सभी यहाँ पे बहुत अच्छा ऑर्गेनाइज किया गया है। यहाँ के लोकल जो हमारे बॉबीनाम के पदाधिकारी हैं, उन्होंने हमें बड़ा अच्छा सपोर्ट किया है और हमें बड़ी खुशी है कि पहली बार यहाँ पे हुआ और इतनी बड़ी स्कीम आई है। ये 11वें नेशनल जलंधर में हुआ था, जिसमें हमारे यहाँ 428 खिलाड़ी हैं, इसमें 462 हैं। बहुत बॉबीनाम एसोसिएशन ने इंटरनेशनल लेवल पे 2 ओलंपिक काउंसिल ऑफ एशिया ने जो ऑर्गेनाइज किया था टूर्नामेंट, उसमें बॉबीनाम इंडिया टीम ने पार्टिसिपेट किया। पहला था एशियन इंडोर गेम, जिसमें इंडिया बॉबीनाम टीम ने 1 गोल्ड 3 सिल्वर 1 ब्रॉन्ज में। दूसरा हमने बीच गेम 2016 में डानांग में हुआ था, जिसमें बॉबीनाम टीम ने 1 सिल्वर 1 ब्रॉन्ज मेडल जीता। ये बॉबीनाम के लिए बहुत बड़ी उपलब्धि है, जबकि बहुत कम समय में बॉबीनाम में 28 स्टेट में खेला जा रहा है। और ये हम सभी स्टेट का शुक्रगुजार हैं जिन्होंने इस गेम को सपोर्ट करके इस लेवल पर पहुँचाया। धन्यवाद। गुड इवनिंग ऑल ऑफ यू, आई एम लक्ष्मी साम्राज्यम फाउंडर ऑफ रुद्रमदेवी सेल्फ डिफेंस अकादमी। ఈరోజు మనం 12వ నేషనల్ బోబీనాం మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్లో ఉన్నాం. పింకోటిలో ఉన్నటువంటి షాలిమార్ మచ్చిందాల్లో జరుగుతుంది. ముఖ్యంగా 18 రాష్ట్రాల నుంచి 18 స్టేట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో మెడల్స్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడే జస్ట్ సర్టిఫికేట్స్ అన్ని. కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ నాకు ఎంత నచ్చింది అంటే, చిన్నప్పుడు మా చిన్నప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ మేము ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఉందో అంత హార్డ్గా ఉంది. ఇప్పుడు అంత ఏజ్లోనే ఉన్న పిల్లలు అయితే జంప్స్ కానీ, సిజర్స్ కానీ, కిక్స్ కానీ, దీనిలో సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్ పాయింట్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి, టోటల్ మిక్స్ అయ్యి ఉంది. ఇది ఒకటి నేర్చుకుంటే లైఫ్లో మల్టీపర్పస్ అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుందని చెప్పగలం. ముఖ్యంగా స్కూల్ గేమ్స్లో ఉంది, ఏషియన్ గేమ్స్లో ఉంది, స్కూల్ గేమ్స్లో ఉంది, అలానే ఒలింపిక్ బీచ్ గేమ్స్లో కూడా రావడం జరిగింది, మెడల్స్ తీసుకోవడం జరిగింది మన పిల్లలు. ఎందుకని దీనివల్ల ఏంటి బెనిఫిట్స్, ఫ్యూచర్లో వీళ్ళకి 2% రిజర్వేషన్స్ కావచ్చు, గేమ్స్ మామూలుగా సర్టిఫికేట్స్ మామూలుగా ఏదో ఆడి వదిలేయడం కాకుండా రైల్వే జాబ్స్ కానీ, ఫోర్ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జాబ్స్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, అందరూ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయాలి, ఇది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేయాలని మాస్టర్ గారు విష్ణు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి యూస్ఫుల్గా ఉండే దాంట్లో ఉంటే పిల్లలకి బెనిఫిట్ చేయగలుగుతాం. మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు, 9 మాస్టర్స్, ఇలానే 18 స్టేట్స్ నుంచి మాస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. మురళీకృష్ణ గారు ఏపీ నుంచి వచ్చారు, శేక్ష వచ్చారు, అలానే తెలంగాణ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఎందుకంటే చూశాను నేను, డెమో చూడడం జరిగింది, చాలా వెల్, ఎంత బాగుంది అంటే పిల్లలకి యూస్ఫుల్, ముఖ్యంగా వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ యూజ్ అవుతుంది, ఆర్ట్ కూడా యూజ్ అవుతుంది. దీనివల్ల హెల్దీగా ఉంటారు, పేరెంట్స్ అందరూ ఒకసారి ఆలోచించి పిల్లల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ పార్టిసిపేట్స్. అవును, ఉన్నోనే మాషాల్లా సే గోల్డ్ మెడల్ హాసిల్ కియా హై, इंशाल्लाह फ्यूचर में भी इनके लिए अच्छे ब्राइट चांसेस है, अच्छा स्टैमिना वगैरह है. इंशाल्लाह हम लोग उनके लिए कोशिश करेंगे कि प्रोफेशनल बॉक्सिंग में और प्रोफेशनल ये बॉबीनाम में भी इनके लिए कुछ मौके प्रोवाइड करें. हम पेरेंट्स की तरफ से इनको फुल सपोर्ट है. इंशाल्लाह जो है ये कौम के लिए और उनके लिए जो है तरक्की का बाज़ बनेंगे और मुल्क के लिए नाम रोशन करेंगे. वाखिर दुआना अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच. और ये खालिद की जो ट्रेनिंग शुरू हुई मदीना स्कूल से, जो है 10th क्लास से शुरू हुई, जहाँ पे इनको जो सरपरस्ती मिली, इरफान साहब की सरपरस्ती मिली, जहाँ से इनका उठना शुरू हुआ और पार्टिसिपेशन करना शुरू करे स्पोर्ट्स में, जो कि ये बहुत बड़ी बात है. जो इरफान साहब लोग बच्चों को मोटिवेट करके दूसरे स्टेट्स को भी लेके जा रहे हैं, और माशाल्लाह खालिद को भी उन्होंने गाइड किया है, उनको ट्रेन किया है, और ये बहुत बड़ी बात है. ये लोगों की मेहनत जो है बच्चों के साथ नज़र आ रही है हमको, ये बड़ों की सरपरस्ती है जो आगे इन लोग को पहुंचने में आसानी हो रही है. शुक्रिया, जज़ाकल्लाह. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. जैसा कि आप लोग जानते हैं, मेरा नाम मोहम्मद इरफान इस्माइल है,
मैं चैलेंजेस टाइकोंडो अकेडमी का फाउंडर एंड जनरल सेक्रेटरी हूँ और अभी इस वक्त अलहमदिल्ला तेलंगाना वोमेनम एसोसिएशन का जनरल सेक्रेटरी हूँ। मैं तेलंगाना का जनरल सेक्रेटरी हूँ। अलहमदिल्ला आज यहाँ पे जो वोमेनम नेशनल जो चार दिन से जहाँ पे चल रहा था उसका आज इख्तिताम अमल पे आया है। तो मेरे टोटल 30 स्टूडेंट पार्टिसिपेट करे थे तेलंगाना की तरफ से, जिसमें तकरीबन अलहमदिल्ला 11 से 12 मेडल आए। मेरे बच्चे स्टूडेंट्स एक हफ्ता पहले से ट्रेनिंग करे, इसकी ट्रेनिंग मतलब वो लोग टाइकोंडो की ट्रेनिंग करे थे, बट ये वोमेनम में वो लोग खेले। फर्स्ट पहली मरतबा ये लोग बच्चे चैम्पियनशिप में पार्टिसिपेट करें और बहुत अच्छा रिजल्ट आया। गोल्ड मेडल 10 गोल्ड मेडल आए, बाकी के सिल्वर मेडल से और बाकी के ब्रॉन्ज मेडल आए। पूरे बच्चों को कोई ना कोई मेडल मिला और अल्हम्दुलिल्लाह ऐसे ही जो है ना मेरे इसमें कॉलेज के और स्कूल के, जैसा कि सेंट मेरीज कॉलेज का एक लड़का आया था और वैसे मदीना स्कूल के बच्चे हैं और भी बहुत सारे स्कूल के बच्चे आए थे मेरे साथ पार्टिसिपेट करे थे। तो ऐसी इंशाल्लाह ऐसे हम लोग चैम्पियनशिप करवाते रहेंगे। इंशाल्लाह अगले 2 महीने में वोमेनम की स्टेट चैम्पियनशिप को मैं अभी से अनाउंसमेंट कर रहा हूँ आप लोगों को। तो और ऐसा ही ये साल जैसे हर साल की तरह मैं वादा करता हूँ, मगर नहीं हुआ वादा। इस साल किसी भी तरीके से मैं 2 इंटरनेशनल बच्चों को खिलाने वाला हूँ, एक वियतनाम में एक मलेशिया में। तो इंशाल्लाह आप लोग सपोर्ट करते रहिए, दुआ करते रहिए। जज़ाकअल्लाह।